నమస్కారం సార్ ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకునేటప్పుడు మీరు చెప్పడం జరిగింది పెళ్ళికి జాతకం అనేది చూడాలి అని నిజంగా మనము జాతకం చూడాలంటారా సార్ మరి ఎంతవరకు కలిస్తే వాళ్ళకి వివాహం చెయ్యాలి అంటారు శ్రీ గురుభ్యో నమః నమ ఓం నమో నారాయణి వివాహం అనేటువంటిది ఒక స్త్రీ పురుషుల యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి జీవన ప్రయాణం అది కామి కానివాడు మోక్షగామి కాడు అంటారు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి విద్యార్థి దశ నుంచి వానపస్తం వరకు బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలు నాలుగు దశలు మనకు గృహస్థాశ్రమ ధర్మం అంటే గృహస్థాశ్రమంలో అనుభవించలేనివాడు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించలేనివాడు సమాజంలో బ్రతకడం వృధా ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఎన్ని రకాలైన ఫలితాలు పొందాలని అనుభవించేస్తాడు ఇక్కడ కారణం ఏంటంటే సృష్టి కార్యానికి నాంది భార్య భర్త ఇద్దరు స్త్రీకి రెండు జన్మలు మగవాడికి ఒక జన్మ మరొకరి జీవికి జన్మనివ్వడం ఇటువంటి సృష్టి కార్యం జరిగేటప్పుడు జరపవలసినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏది అని అంటే తులినాత్మక పరిశీలన జాతకం మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో మ్యారేజ్ బ్యూరోస్ వచ్చేవాడు మ్యారేజ్ బ్యూరోస్లో వాళ్ళు జాతకాలు చూస్తున్నారు వాళ్ళకి వాళ్ళే ఒక యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో అబ్బాయి అమ్మాయి పేర్లు కొట్టేసి ఎంతవరకు అవుతుంది చూసుకొని తేడా కొట్టి మళ్ళీ అవసరయితే టైం మార్చుకొని అంటే ఒక ఎనిమిది లక్షల జాతకాలు చూసిన నా అనుభవంలో మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చినటువంటి జాతకాల ఫెయిల్యూర్ శాతం ఎక్కువ ఉంది అడుగుతామా ఈ మ్యాజిక్ మీరు బ్యూటీ అక్కడ చూపించారా అని అవునండి ఒక భార్యాభర్తలు రాసేటువంటి ఎగ్జామినేషన్ మ్యారిటల్ ఎగ్జా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి థర్టీ సిక్స్ మార్క్స్ అండి నొప్పారు ఎంసెట్కి ఎగ్జామినేషన్ ఉంటుంది నీటికి ఎగ్జామినేషన్ అన్నిటికి ప్రతిదానికి ఎంట్రన్స్ ఉంటుంది అవును రెండు వేరు వేరు జీవులు ఆత్మలు ఒకటిగా కలవడానికి దీనికి మ్యారిటల్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఇందుకు దీనికి ముప్పై ఆరు మార్కులు ఉంటాయి ఈ ముప్పై ఆరు మార్కుల్లో మన వాళ్ళు పద్దెనిమిది మార్కులు వస్తే పాస్ అయ్యారని డిక్లేర్ చేస్తారు అంటే దాని అర్థం ఏంటి మీరు ఎక్కువ కాలం కలిసి ఉండకండి ఉండొచ్చు ఓడచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఎంతవరకు కరెక్ట్గా వాళ్ళు జీవితం చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే వివాహం అయినప్పటి నుంచి లెక్కలేసుకుంటే సంతానం విద్య వాళ్ళకు ఉపాధి జీవన ప్రయాణం ఇన్ని జరగాలి కానీ నా అంచనా ప్రకారం ఏంటంటే పద్దెనిమిది మార్కులతో పాస్ అయ్యి పెళ్లి చేసుకునే కంటే అసలు చూడకుండా పెళ్లి చేసుకోవడం మంచిది అంటాను అంటే పెళ్ళికి జాతకం చూడటం అవసరం లేదంటే పద్దెనిమిది మార్కులతో పాస్ అయ్యే సంవత్సరం ఎందుకండి మనకు అత్యవసర మార్కులతో ఇప్పుడు మనం ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో పిల్లాడిని చేరుస్తాం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఎల్కేజీ చేరుస్తాం వాడికి వాడు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేస్తారు నైంటీ పర్సెంట్ అబవ్ మార్కులు వేస్తారు అలా వేయకపోతే ఆ స్కూల్కి ఎవరు వెళ్లరు కదండీ వాడు చివరికి ఏపీసీలు పూర్తిగా రావు ఇక్కడ గ్రహ కూటమి నాడీ కూటమి రజ్జు కూటమి యోని కూటమి అసలు వీడు ఎమ్ఐతో కాపరం చేస్తాడు ఎమ్మ వీడితో కాపురం చేస్తుందా వీడిద్దరు యోని కూటమి కలిసిందా సంవత్సారం ఎట్ట పిల్లలు ఎట్టలు పుడతారు చూసుకోవాలిగా కానీ నేనేం చెప్తానంటే అట మీరు మ్యారేజ్ బ్యూరోస్ ద్వారా సెలెక్ట్ చేసుకునే కంటే ఒక ప్రొఫెషనల్ యాస్ట్రాలజర్ని కలిసి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించాలి అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఒక వ్యక్తిగత జాతకం పూర్తి లోతులు చూడాలండి అంటే పై చూసే మెరుగులు మనకొద్దు లగ్నము నుంచి ఏడవ స్థానం వైవాహిక జీవిత స్థానం దాన్ని సప్త పది అంటారు ఈ అడుగులకు నడిచిన స్థలం అది ఆ సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితులు నలభై మూడు విభాగాలు చేయాలి అంటే ఇంత ఓపిక ఓర్పు అనేటువంటిది నేటి సమాజంలో మనకు కనపడదు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆస్ట్రాలజీ నడుస్తుంది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆస్ట్రాలజీ డేటా డేటా బేస్డ్ మాన్యువల్ బేస్డ్ అంతరించిపోయింది ఇక్కడ ఒక అమ్మాయి జీవితాన్ని ఒక అబ్బాయి జీవితాన్ని కలపడానికి ఉభయలు జాతకంలో ఏడవ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి నలభై మూడు కోణాల్లో ఆలోచించి చెయ్యొచ్చా చేయకూడదు ఒక సప్తమ స్థానం కనుక నా దగ్గరికి వచ్చింది నేను క్లియర్ క్లిష్లు చెప్పేస్తా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి ఈ అబ్బాయి వద్దు ఈ అబ్బాయిని చేసుకోండి అందుకల కారణాలు ఏంటంటే మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం గతంలో ఈ అమ్మాయికి ఎంగేజ్మెంటే ఆగిపోయిందా సప్తమ స్థానాన్ని బట్టి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ మనం వీడు అమ్మాయి బాగుందని చెప్పేసి వాడు వయసుని తగ్గించుకుంటున్నాడా అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు దొరికిన వస్తున్నారు ఎనభై తొమ్మిది వాళ్ళు ఎంచుతున్నారు అంటే ఎనభై రెండు ఎనభై ఐదు వేయించుకుంటున్నారు ఇప్పుడు ఎట్లాగైతే మనకు ఎముకలు టెస్ట్ చేస్తే వాడు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది ఆ పని నేనే చేస్తాను ప్లస్ వీళ్ళిద్దరి కాంబినేషన్ రెండు కుటుంబాలు ఎలా ఉంటాయి ఏమైనా రైవల్స్ ఏమైనా వస్తాయా ఇందాక మన కురిగి లక్షణ ఏమైనా వస్తాయా ఇవన్నీ మనకు తెలియాలంటే కేవలం కంపేర్టబిలిటీ మీద ఆధారపడే పెళ్ళిళ్ళు మూడు మాసాలకు మించి నిలబడతలేదు అవి అవసరమే ఎంతవరకు అవసరం ఇద్దరి యొక్క యోని కూటం కలుస్తుందా లేదా పుట్టేపులు ఎలా పుడతారు గ్రహగతులు ఎలా ఉన్నాయి సష్టనాష్టకాలు ఎలా ఉన్నాయి పంచసప్తమాలు ఎలా ఉన్నాయి ఇవి చూసుకుంటూ వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాక్బోన్ ఏంటి వీళ్ళకి ఏ ప్లానిటరీ పరిస్థితి ఇబ్బంది అవుతుంది ఈ అమ్మాయి ఇతనితో సెట్ అవుతుందా కాదా మగవాడిదే ఉందండి ఒక రెండు పెళ్లి చేసుకుంటే మారదని పరిస్థితి ఏంటంటే ఈ రోజున పెళ్ళి అయ్యాడు సక్రమంగా ఉండగా మూడు నెలలకి ఇంటికి వచ్చి వాళ్ళకి పెళ్ళి అంటే వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ న్యాయం చేశావు మనం సో కాబట్టి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాతే ఆ మగవాడు పురుషోత్తముడు అయ్యాడు అంతకుముందు ఒట్టి పురుషుడే ఎప్పుడైతే జీవితంలోకి స్త్రీ ఎంటర్ అయిందో అప్పుడు నీవు ఉత్తమ పురుషుడవ్యావు కాబట్టి ఇక్కడ స్త్రీ జాతకం ప్రామాణికమైనది తల్లిదండ్రులు ఏంటంటే చూసాం చేసాము అయిపోయింది అనుకున్న తప్పితే పెద్ద తప్పు ఎక్కడంటే కంపారిటబిలిటీ మీద పెళ్లి చేయడం అంటే ఉంటుంది నూటికి నూరు శాతం తప్పు కాబట్టి మీ పిల్లలు పెళ్లి చేయాలనుకుంటే జాతక పరిస్థితి ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది అవసరమే ప్రేమించుకునే వాళ్ళు చూసుకుంటున్నారా నక్షత్రాలు చూసుకుంటారు గ్రహాలు చూసుకుంటున్నారు వచ్చి ఆ తర్వాత ప్రేమిస్తున్నారు అవుతుందా కాదా అని మరి మా మన అమ్మాయికి మన బిడ్డకి ఒక మంచి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇందులో ఎంత శ్రద్ధ తీసుకోవాలంటే అలా శ్రద్ధ తీసుకోకపోవడానికి ప్రధాన కారణమే ఈ కక్షలు కార్పణ్యాలు విడాకులు ఆస్తి బాస్లు గొడవలు ఇవన్నీ మొదలవుతాయి సో కాబట్టి కంప్యాటబిలిటీ కాదు వ్యక్తిగత జాతక పరిశీలనే వారి వివాహ జీవితాన్ని అద్భుతమయం చేస్తుంది అంత తప్ప మరొక ఆప్షన్ లేదు సో ప్రేక్షకులు దాన్ని గమనించుకొని మంచి ఆస్ట్రాలజీ కలిసి మీ పిల్లల యొక్క జీవితాలు బాగు చేయండి థ్యాంక్ యూ సార్